రాష్ట్రం బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి పోవాలని, అరెస్టైన చంద్రబాబు నాయుడు బయటకు రావాలంటూ సీనియర్ మహిళా నేత మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనురాధ ఆధ్వర్యంలో సోమవారం చిల్డ్రన్స్ పార్కులోని తన నివాసంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆమె ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపడతారేమోనని పోలీసులు పెద్ద ఎత్తున అనురాధ ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో పోలీసులు అనురాధలకు వాగ్వాదం జరిగింది. తమ ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటుంటే మీరొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా మా అపార్ట్మెంట్లోని వారిని కూడా ఇబ్బంది పెట్టడం దారుణమని ఆమె పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. కొంతసేపటి తర్వాత పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో మహిళా నేతలు కార్యకర్తలతో కలిసి ఆమె జగన్ పోవాలంటూ నీళ్లు వదిలి వారంతా తలస్నానాలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సుశీలమ్మ, మంగమ్మ, ప్రమీల, సుగుణమ్మ, మాధవి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కేసులో ఎటువంటి సాక్ష్యాలు లేకపోయినా సృష్టించి నిన్నటి రోజున మధ్యాహ్నం నుంచి ఉత్ఖనన లేపి 7 గంటలకి తీర్పునిచ్చి రిమాండ్కి పంపించడం జరిగింది. ఇది ఒక కక్షపూరిత రాజకీయం. అంటే కేవలం 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడని, కక్షతో చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెట్టాలని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయిన రోజే, ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన సంకల్పం అదే. రాష్ట్రానికి అభివృద్ధి చేయాలనో, రాష్ట్రంలో ప్రజలకు కావలసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన లేదు తప్ప, కానీ మా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి పైచాక ఆనందాన్ని పొందాలని ఆనాటి నుంచి ఈనాటి వరకు కార్యకర్త స్థాయి నుంచి నాయకుల స్థాయి నుంచి అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, జైల్లో పెట్టడం జరిగింది. కానీ ఏదేమైనా ఖచ్చితంగా ఆయనకి బెయిల్ వస్తుంది. ఆయన మళ్ళీ కడిగిన ముత్యమలే ప్రజల ముందుకు వస్తారు. ఆయనే ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ముఖ్యమంత్రి చేస్తారన్న నమ్మకం మా అందరికి ఉంది. ఈరోజు ఒక్కటే చెప్తున్నాం, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి, ప్రజావేదిక కూల్చినప్పటి నుంచి ప్రజలకు ఏదో ఇస్తున్నామని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా, ఇటు నాయకులు అందరిని ఇబ్బంది పెట్టడమే కాకుండా, మేము ఒక్కటే కోరుకుంటున్నాం, ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఆయనకి నీళ్లు వదిలేసాం. అంటే పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ పని చేస్తారో ఈ రాష్ట్రానికి ఆయన ఇంకా లేడు. ఎందుకు ప్రజలకి ఈ విషయాన్ని చెప్తున్నామంటే ప్రజలు తెలుసుకోవాలి. ఈరోజు ఒక 14 సంవత్సరాల మాజీ ముఖ్యమంత్రి, దేశవ్యాప్తంగా ఒక పేరున్న ముఖ్యమంత్రి, అలాంటి ముఖ్యమంత్రినే జైల్లో పెట్టినప్పుడు ప్రజలకి ఎక్కడైనా భద్రత ఉంటుందా? ప్రజాస్వామ్యమా ఇది? ప్రజలు తెలుసుకోవాలి. అందుకే ఏదైతే మీరు ఒక ఛాన్స్ అని చెప్పి ఆ సైకోని గెలిపించారో, ఆ సైకో పోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులం అందరం కూడా ఇంకా ఆయన లేడని వదిలేసి నీళ్ళు వదిలేశాం. కాబట్టి ఈరోజు నుంచి ఎన్నికల దాకా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని కూడా ఎవరైనా భయభ్రాంతులు చేసి రేపు ఎన్నికలప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం, ఈ పోలీసు. కాబట్టి ఇక్కడైనా ప్రజలు అర్థం చేసుకోవాలి కాబట్టి నేను ఈ కార్యక్రమం కూడా చేశాం. ఏదేమైనా మమ్మల్ని అంతా కూడా 3 రోజుల నుంచి హౌస్ అరెస్ట్, అంటే మాకు పనులు ఉండవు, బయటకు వెళ్ళే పనులు ఉండవు, హాస్పిటల్ పనులు ఉండవు, బయట మా బంధువులు కలిసే పనులు ఉండవు. 3 రోజుల నుంచి హౌస్ అరెస్ట్ చేసి పిరికి పందల్లాగా మమ్మల్ని బయటకు వదలకుండా మా కార్యకర్తలందరూ ఎక్కువ పోలీస్ స్టేషన్లో పెట్టి ఈ శాసనసభ్యుడు మాట్లాడతాడు, అసలు చంద్రబాబు నాయుడుకి కార్యకర్తలు లేరట, చంద్రబాబు నాయుడు గారికి ధర్నా చేసేవాళ్ళు లేరంట, దత్తపుత్రుని తెచ్చుకున్నామంట. నేను ఏ దత్తపుత్రుని తెచ్చుకోవాలి? వాళ్ళకు మానవత్వం ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడారు. నేను ఎక్కడికి పోలేదు నాయన, నువ్వు మేము ఇక్కడే ఉంటున్నాము, చూస్తాము. ఎందుకంటే కార్యకర్తలు బయటికి రావడానికి సిద్ధంగా ఉండారు. మీరు అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టండి, మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టండి, ఏందో మా తడాక చూసిస్తాం. కానీ మీ నాయకుడు లాగా బస్సులు తగలబెట్టమనో, లేకుంటే ప్రజలకి ఇబ్బంది కలిగే పనులు చేయమని చెప్పి మా నాయకుడు ఏ రోజు చెప్పలే. మా స్కూల్ అది కాదు. మీ దొంగతనం, దోపిడితనం, దౌర్జన్యం, ఈ విధంగా అరెస్టులు, ఆ తర్వాత మహిళలు ఏం ప్రజాప్రతినిధులు గెలిచి వచ్చినప్పటి నుంచి కూడా నేను ఇలాంటి రాజకీయాలు చూడలేదు, ఇలాంటి పోలీసులను చూడలేదు. ఇంటి ముందు ఎంతమంది పోలీసులు ఉన్నారు? మేమేమన్నా దొంగలమా? లేదంటే ఇక్కడ ప్రజలకు ఇబ్బంది పెడుతున్నామా? నిన్న నన్ను తరుక్కుంటా పోతారా ఇక్కడి నుంచి పార్టీ ఆఫీస్ దాకా? ఎప్పుడైనా చూసారా ఇంట ఎక్కడ పడితే మహిళల్ని తల్లి కొట్టి, నిన్నటి నుంచి ఫోటోలు చూస్తే అందరిని కొట్టడం జరిగింది. ఒక్కసారి వదిలిపెట్టండి, మీరు పోలీసు అందరినీ మీ పని, మీ డ్యూటీ చేసుకోండి. ఏ విధంగా మా కార్యకర్తలు ఆయన కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామో చూపిస్తాం. మీరు పిరికి పందులాల మమ్మల్ని అంతా అరెస్ట్ చేసి 144 సెక్షన్లు పెట్టి చంద్రబాబు నాయుడుకి దొంగతనంగా తీసుకెళ్ళి, ఇది కాదు ప్రజాస్వామ్యంలో చేయాల్సింది.
అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు ఏం కావాలో చేయండి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపండి, ప్రజలకు జరుగుతున్న దోపిడీని ఆపండి. ఎక్కువగా మహిళలకు అత్యాచారాలు జరుగుతున్నాయి, ఒక కేసు కూడా లేదు. ఇకపోతే ఒకే ఒక మాట చెప్తా ఆప్త, ఈరోజు అవినాష్ రెడ్డి గారిది కేసు ఫైల్ అవుతుంది. దానికి ముందుగా చంద్రబాబు నాయుడు గారిని కక్షగా ఆయన అరెస్ట్ చేయాలని ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం. ఎందుకంటే ఇది కానీ అవినాష్ రెడ్డి గారిది వస్తే ఖచ్చితంగా భారతమ్మను కూడా అరెస్ట్ చేయాలా, భారతమ్మను కూడా అరెస్ట్ చేయాలా. ఆమె కూడా ముద్దాయి కదా. అవినాష్ రెడ్డి గారితో మాట్లాడిన భయాన్ని బయటకు రాలేదా? నీ సొంత ఇంట్లో నీ బాబాయిని హత్య చేస్తే నువ్వు అరెస్ట్ చేయలా, నువ్వు ఒక నాయకుడివి. దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను. ఇది ఈ రోజుతో ఉద్యమం ఆగదు. అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ చెప్తున్నాం, ఈ రోజుతో ఉద్యమం ఆగదు. మీరు ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తారో, ఎన్ని రోజులు ఈ విధంగా ఇళ్ల ముందు పోలీసులు పెడతాం, మేము చూస్తాం. కార్యకర్తలు తిరగబడిన రోజు ఖచ్చితంగా వస్తుంది. మీ పోలీసులు చాలు అప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు ఏమని మాట్లాడండి సార్, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నన్ను ఆపాలా? మా మిద్ది పైన ఉన్నది పక్క పైన నాటకాలు పడుతున్నారు. నాటకాలు పడ్డా ఏమన్నా చేసుకోండి. పైన టెనెంట్ ఉన్నాడు, కింద అడ్మిట్ ఉన్నాడు. ఎట్లా పోతారు సార్? ఎట్లా ఆపుతారు? మా డోర్ మీరు ఎట్లా లాక్ చేస్తారు? మీకు రూమ్స్ ఇచ్చారా? మా డోర్ లాక్ చేయలేదు. నన్ను అరెస్ట్ చేశారు. ఓకే, నాకు ఇచ్చారు నోటీస్. మా ఇంటికి ఇలా నోటీస్ మీరు మొత్తం మూడేళ్ళకి గుర్తుపెట్టుకోండి. మరీ ఓవర్గా చేయొద్దండి. మేము అక్కడ ప్రశాంతంగా ఉన్నాం. మా నాయకుడిని అరెస్ట్ చేసిన రోడ్డు మీదకి రాకుండా ఉన్నాం. మరి ఓవర్ యాక్టింగ్ చేస్తే ఎట్లా?
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.